వర్జీనియాలోని రాజధాని మందిర్లో శ్రీ సీతారాముని కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 500 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి పాదం శ్రీనివాస వైశ్వ
గత 6 సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా దేవాలయంలో రాజధాని మందిర్ చాంటిలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు రాముడి వారి యొక్క జన్మదినం, అదేవిధంగా కళ్యాణకారకుడైనటువంటి రాముడి వారి యొక్క జన్మదినం కాబట్టి ఈరోజు కళ్యాణం కూడా చేసుకున్నాం. అలాగే జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రామాయణం పారాయణ స్టార్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నంకి రామాయణ పారాయణ కూడా ఆగిపోయి స్వామివారి యొక్క జన్మదినోత్సవాన్ని చేసుకున్నాం. అలాగే తర్వాత కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా చేసుకున్నాం. భక్తులందరికీ కూడా ఈ నూతన సంవత్సరం, వికారనామ సంవత్సరం అందరికీ కూడా సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని ఆ స్వామివారిని వేడుకుంటూ మేమందరం కూడా ఈరోజు చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసుకున్నాం. జయ శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాచలంలో రాముల వారు సీతాదేవి కళ్యాణం, అలాగే ఇక్కడ కూడా మన చాంటిల్లి రాజధాని మందిర్లో కళ్యాణం బాగా జరిగింది. అందరికీ మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సాయిరామ్ డివోటీస్, నేను రాజధాని మందిర్ వర్జీనియా చాంటిల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా రామనవమి కళ్యాణము, శ్రీరాముల వారి కళ్యాణము మా గుళ్ళో అత్యంత వైభవంగా, మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా అత్యంత వైభవంగా జరిగింది. చాలామంది, ఒక 500 మంది భక్తులు వచ్చి పాల్గొన్నారు దీంట్లో. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలని మేము ఆ స్వామివారిని కోరుకుంటూ రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎక్కడో ఇండియాలో ఉండి ఇక్కడికి విదేశాలకు వచ్చి ఇక్కడ శ్రీరామనవమి సందర్భం చేర్చుకుంటున్నందుకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యవర్గానికి, గుడి ప్రెసిడెంట్ గారికి, వీరందరికీ ఇవే నా శుభాకాంక్షలు. జై సాయిరామ్. ఈరోజు చాంటిలి రాజధాని మందిర్లో శ్రీరామ కళ్యాణం ఎంతో వైభవంగా చేసుకున్నాము. ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 6వ సంవత్సరము ఈ రాజధాని మందిర్లో మేము కళ్యాణం చేయటము. ఎంతోమంది వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో సహాయం చేసి వాళ్ళ సమయాన్ని, భక్తిభావాన్ని చూపారు. జై సాయిరామ్. ఈ సందర్భంగా శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని రామాయణ పారాయణం, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. Thank you.
Thank you.